हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन डिप्स यूट्यूब चैनल। फ्रेंड्स, इवाल्टि वीडियो में नेनु डिस्कस चेयबोतुन्ना टापिक एंटंटे आस्क तेलुगु एजुकेशन डिप्स सीरीज लो स्टूडेंट्स अडिगिन इंपॉर्टेंट क्वेश्चन गुरिंचि इवाल्टि वीडियोलो आंसर तेलुसुकोवडानिकि अयिते ट्राई चेद्दां। काबट्टि वीडियो अनेदि इंट्रेस्टिंग गा यूस्फुल गा उंटुंदि, पूर्तिगा चूडडानिकि अयिते ट्राई चेयंडि। इक टापिक अयिते स्टार्ट चेसे मुंदु ना चिन्न रिक्वेस्ट अंटे, इप्पटिवरकु मन तेलुगु एजुकेशन डिप्स यूट्यूब चैनल नि मीरु एवरैना सब्सक्राइब चेयकोकुंडा चूस्तुन्नट्लयिते मीकु यूस्फुल अय्ये इलांटि एन्नो वीडियोस कोसम अयिते सब्सक्राइब चेसुकोंडि। फ्रेंड्स, इक टापिक लोकि वच्चेसिनट्लयिते मेन गा इवाल कूडा मनकि कामेंट्स वच्चायि कदा, वाटि रिलेटेड गा आंसर तेलुसुकुंदाम। अंतकंटे मुंदुगा मीरु कूडा मन तेलुगु एजुकेशन डिप सीरीज़ में डाउट्स अड़कालंटे एवरीडे 8 पीएम की मैं यूट्यूब चैनल कमेंट टैब में पोस्ट अच्छे वस्तु पोस्ट की डाउट्स कमेंट चेंडि, खचिता कमेंट की रिप्लाई इस्तु आंसर अच्छे चप्ता। इक मेन मन कमेंट्स वैसे फस्ट कमेंट गमन ट्राई चेंडि। इक ओवराल अड़े सारी केयरफुल गमन कोई प्रईवेट यूनिवर्सिटी आर इंस्टिट्यूशन अक्कड़ कॉलेज का काउंसलिंग कोर्स 2 or 3 उ दीन वल्ल आ कॉलेज पर्टिक्युलर कोर्स की काउंसलिंग कोड की 60 सीट्स उन्नाई, 3 काउंसलिंग कोर्स की 180 सीट्स वस्ताई अनकते अड़ा। दा तो क्वेश्चन एटे क्वेश्चन एटे मन को प्रईवेट यूनिवर्सिटी आर इंस्ट्यूट पॉलिटेक्निक कॉलेज काउंसलिंग कोर्स वीडियो पीडीएफ अच्छे बेटा कदा, अंदर मन को काउंसलिंग कोर्स उ बट आ कॉलेज की 3 काउंसलिंग कोर्स उन्नाई कदा, अला 2 or 3 काउंसलिंग कोर्स उ कॉलेज लिस्ट पेटी अनक अड़ा। अंत इक ओवराल ఏదైతే ప్రైవేట్ కాలేజెస్ ఆర్ లేదంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఒక 2 ఆర్ 3 కౌన్సిలింగ్ కోర్స్ ఉంటాయి కదా, అట్లాంటివి మాకు లిస్ట్ అయితే పెట్టండి అని అడుగుతున్నారు। ఇక్కడ గమనించాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ 2 ఆర్ 3 మీకు కౌన్సిలింగ్ కోర్స్ చూపిస్తున్నాయి అంటే అక్కడ మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి, అడ్రస్ అనేది మారే ఉంటది। ఎందుకంటే ఒకే కాలేజ్ రిలేటెడ్ గా అంటే మనకి ఒకే ఓనర్షిప్ తో 2 ఆర్ 3 కాలేజెస్ ఉంటాయి, నేమ్స్ అయితే ఒకటే ఉంటాయి బట్ అవుట్లెట్స్ అనేవి వేరే ఉంటాయి కదా, అలాంటివి కూడా ఇక్కడ మనకి యాడ్ అయ్యి ఉంటాయి అన్నమాట। అందుకని మనకి ఇలా కౌన్సిలింగ్ అయితే చూపిస్తున్నాయి। ఇక్కడ మనకు సెపరేట్ గా 2 ఆర్ 3 కోర్స్ ఉన్న కాలేజెస్ గాని లేదంటే సెపరేట్ గా ఇంకేదో ఉన్న కాలేజెస్ గాని మనకు సెపరేట్ లిస్ట్ అయితే ఏది కూడా అవైలబుల్ గా ఉండదు। ఏదైతే మనకు ఉన్న కాలేజ్ లిస్ట్ అంతా అవైలబుల్ గా ఉందో అదే లిస్టే మనకు ఫైనల్, ఇంకంతకు మించి అందులో మనకు ఇవి సెపరేట్ చేస్తూ ఇవి సెపరేట్ చేస్తూ మీరు ఓన్ గా ఐడెంటిఫై చేసుకోవాలి। ఎందుకంటే ఆ లిస్ట్ లో ఏదైతే అక్కడ అన్ని చూపించారో ఇవి గవర్నమెంట్ వాళ్ళు మనకు సెండ్ చేసిన లిస్ట్ అన్నమాట, అంటే ఏదైతే వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారో ఆ నోటిఫికేషన్ లో ఉన్న కాలేజ్ లిస్ట్ అది కాకుండా మనం సెపరేట్ గా బయట నుంచి ఏవి తీసుకున్నా ఆ కాలేజ్ గవర్నమెంట్ వాళ్ళు లిస్ట్ చేసిన దాంట్లో ఉన్నాయో లేదో మనం అగైన్ మనం క్రాస్ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది। కాబట్టి అట్లా సెపరేట్ లిస్ట్ అయితే ఏది రాదు। కాబట్టి మీకు ఏదైతే ఇంతకు ముందు వీడియోస్ లో పిడిఎఫ్స్ అయితే ప్రొవైడ్ చేశానో సేమ్ అక్కడ ఉన్న లింకే అక్కడ ఉన్న పిడిఎఫ్ ద్వారానే మీరు ఇది తెలుసుకోవాల్సి ఉంటుంది, అంతేగాని సెపరేట్ గా ఎలాంటి మీకు సెపరేట్ పిడిఎఫ్ కానీ సెపరేట్ లింక్ కానీ ఏది కూడా రాదు। అది మెయిన్ గా మీరు అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. ఇక నెక్స్ట్ కామెంట్ కి వచ్చేసినట్టయితే ఇక్కడ క్లారిటీగా గమనించడానికి ట్రై చేయండి, అడుగుతున్నాయనంటే పాలిసెట్లో జాయిన్ అయ్యాక ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అవుతే నెక్స్ట్ ఇయర్కి వెళ్ళొచ్చా? ఇది చాలా ఇంపార్టెంట్ డౌట్ అనమాట, ఎందుకంటే చాలామంది అనుకుంటారు బ్రో మేము ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయితే సెకండ్ ఇయర్కి వెళ్ళొచ్చా, ఇదే అనుకుంటారు। ఖచ్చితంగా సెకండ్ ఇయర్కి అయితే వెళ్ళొచ్చు, ఇందులో ఎలాంటి డౌట్ అనేది లేదు। ఎందుకంటే ఈ యొక్క పాలిటెక్నిక్ అనేది 3 ఇయర్స్ కోర్స్ అనమాట, మీరు ఫెయిల్ అయినా పాస్ అయినా కంప్లీట్గా ఈ 3 ఇయర్స్ అనేది మీరు చదవాల్సిందే, అంటిల్ మీరు డ్రాప్ అవుట్ కానీ డీటెయిన్ కానీ ఇలా అవ్వకోకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఫెయిల్ అయినా పాస్ అయినా ఈ 3 ఇయర్స్ అనేది చదవాల్సిందే। కాబట్టి ఫస్ట్ ఇయర్లో మీరు ఫెయిల్ అయినంత మాత్రాన మిమ్మల్ని వెంటనే టీసీ చేయం పంపించడం ఇలాంటిది ఏది కూడా ఉండదు, ఖచ్చితంగా ఆ 3 ఇయర్స్ ఏదైతే ఉందో ఆ 3 ఇయర్స్ కూడా మీరు కంప్లీట్ అనేది చేయాలి। ఆ 3 ఇయర్స్లో మీరు సబ్జెక్ట్ అనేది అయిపోగొట్టుకోవాలి, ఇన్ కేస్ అయిపోకున్నట్టయితే ఫర్దర్ ఎడ్యుకేషన్కి మీరు మూవ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉండదు। ఇక నెక్స్ట్ అడుగుతున్నానంటే 3 ఇయర్స్లో బ్యాక్లాగ్స్ ఉంటే జాబ్ రాదా, అండ్ ఏంటంటే బీటెక్కి ప్రమోట్ అవుతామా, బీటెక్కి ప్రమోట్ ఉందా అని మనకు అడుగుతున్నారు। ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, పాలిటెక్నిక్ లో మీకు ఎలాంటి బ్యాక్లాగ్స్ ఉన్నా 3 ఇయర్స్ లోపు కంప్లీట్ చేసుకోవాలి, ఇన్ కేస్ కంప్లీట్ అవ్వకోకున్నట్టయితే ఇంకొక 3 ఇయర్స్ అనేది ఛాన్స్ ఉంటుంది, ఇంకొక 3 ఇయర్స్లో మీరు కంప్లీట్ చేసుకోవాలి, ఇన్ కేస్ అప్పటికి కూడా కంప్లీట్ చేసుకోకపోయినట్టయితే మీ పాలిటెక్నిక్ అనేది వెళ్ళిపోతుంది। అది కొంచెం పక్కన పెట్టినట్టయితే ఇక్కడ బ్యాక్లాగ్స్ అనేది ఉన్నాయి అంటే మీరు ఖచ్చితంగా మీ కోర్స్ అనేది కంప్లీట్ అవ్వనట్టే, వన్స్ మీ కోర్స్ కంప్లీట్ అవ్వకోకుండా మీరు ఫర్దర్ ఎడ్యుకేషన్కి ఎలా వెళ్తారు అంటే బీటెక్కి ఎలా ప్రమోట్ అవుతారు, ఖచ్చితంగా ప్రమోట్ అనేది కారు, మీరు అన్ని సబ్జెక్ట్స్ పాలిటెక్నిక్ లో క్లియర్ చేస్తేనే మీరు బీటెక్ అనేది వెళ్తారు, లేదంటే వెళ్ళటానికి లేదు। ఇక జాబ్స్ విషయానికి వస్తారా, మేబీ కొన్ని ఏవైతే మ్యాన్ పవర్ కావాల్సిన కంపెనీస్ ఉంటాయో మీరు ఈ యొక్క పాలిటెక్నిక్ 1 or 2 సబ్జెక్ట్స్ ఉన్నా కూడా కొన్ని చోట్ల జాబ్స్ అయితే ఇస్తారు బట్ శాలరీస్ అయితే చాలా అంటే చాలా తక్కువలో తక్కువ ప్రైస్లో అయితే ఉంటారనమాట, చాలా మెస్సీ శాలరీస్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, అది మెయిన్గా గమనించాలి। ఆ యొక్క అట్లా కంప్లీట్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా హైయర్ ఎడ్యుకేషన్కి మీరు అయితే మూవ్ అవ్వచ్చు। నెక్స్ట్ అడుగుతున్నానంటే ఇంజనీరింగ్ వే అండ్ డిగ్రీ వే విచ్ ఈస్ బెస్ట్ ఫర్ ఫ్యూచర్, ఇక్కడ బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ఇంజనీరింగ్
ఇంకే కొంచెం ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయని నేనైతే చెప్తాను. అలానే డిగ్రీ తక్కువ అనేం కాదు. డిగ్రీ సైడ్ ఎలా అంటే మెయిన్గా ఎవరైతే గవర్నమెంట్ సైడ్ జాబ్స్ తెచ్చుకోవడానికి కావచ్చు, లేదంటే కంప్లీట్గా గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్లో ఫిట్ అవ్వడానికి కావచ్చు, ఎట్లా అట్లా మూవ్ అవుతూ ఉంటారో వాళ్ళకి మనకు బాగుంటుంది. బట్ ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి ఎవరైతే కంప్లీట్గా ఒక టెక్నాలజీ మీద కానీ ఒక స్కిల్ మీద కానీ ఇట్లా ఎవరైతే మూవ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి బీటెక్ అనేది సెట్ అవుతుంది. కాబట్టి మీ మైండ్ సెట్ని, మీకున్న ఏదైతే మీ స్ట్రెంత్ మీకు సెల్సే ఉంటాయి కదా, దాన్ని బట్టి మీరు మూవ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. బట్ ఫ్యూచర్స్ అయితే బాగానే ఉంటాయి, ఈజీగా జాబ్ అయితే బీటెక్ నుంచి అయితే వస్తుంది. నెక్స్ట్ అడుగుతున్నానంటే ఇంజనీరింగ్కి ఎప్పుడు జాబ్స్ రావడం కష్టం అంటారు అని మనకైతే అడుగుతున్నారు. ఇక్కడ కష్టం అనేది ఏం లేదు, కంప్లీట్గా మీలో స్కిల్ అయితే ఉండాలి. బయట మీరు కంపేర్ చేసుకున్న ఒకసారి ఎవరైతే బీటెక్ అయిపోయి ఉంటుందో వాళ్ళకే జాబ్స్ అనేవి క్విక్గా వస్తాయి. ఎందుకంటే మనకు ఇప్పుడు ఐటీ సెక్టర్ కావచ్చు, ఇక సాఫ్ట్వేర్ జాబ్స్ కావచ్చు, చాలా అంటే చాలా కావాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళందరినీ రిక్రూట్ చేయాలంటే ఖచ్చితంగా బీటెక్ అయిపోయిన స్టూడెంట్సే కావాలి. కాబట్టి నెంబర్ ఆఫ్ జాబ్స్ అనేవి అవైలబుల్గా అయితే ఉన్నాయి, కాకపోతే తెచ్చుకోవడానికి మీ దగ్గర స్కిల్ అనేది ఉండాలి. నెక్స్ట్ అడుగుతున్నానంటే ఇంటర్ హార్డ్ ఆర్ ఈజీ అని అడుగుతున్నారు. డెఫినెట్గా పాలిటెక్నిక్తో కంపేర్ చేస్తే ఇంటర్ అనేది ఈజీగా ఉంటుంది, బట్ సపరేట్గా ఇంటర్ చూసుకుంటే మాత్రం మ్యాథ్స్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. నెక్స్ట్ అడుగుతున్నానంటే పాలిటెక్నిక్ అనేది హార్డ్ ఆర్ ఈజీ అని అడుగుతున్నారు. డెఫినెట్గా అది కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ చదివితే ఈజీనే. ఇక నెక్స్ట్ కామెంట్స్కి వచ్చేసినట్టయితే ఇక్కడ మనకు ఒక కామెంట్ అయితే అడుగుతున్నారు, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ మెకానికల్ ఇంజనీర్ అని అడుగుతున్నారు. ఇక్కడ ఆల్రెడీ మన ఛానల్లో పాలిటెక్నిక్ కోర్సెస్ సంబంధించి కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి. జస్ట్ మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి, అంటే మన ఛానల్ వీడియోస్ ప్లేలిస్ట్లో వెళ్ళేసి అక్కడ పాలిటెక్నిక్ కోర్సెస్ అనే ఒక ప్లేలిస్ట్ అయితే కనబడుతుంది. అందులో మెకానికల్ ఇంజనీరింగ్ రిలేటెడ్గా కంప్లీట్ డీటెయిల్స్తో ఒక 15 మినిట్స్ వీడియో అయితే ఉంటుంది. మీరు చూడండి, మీకు ఏ టు జెడ్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది బ్రాడ్ కాన్సెప్ట్, దాన్ని ఏదో ఒక 2 మినిట్స్ వీడియోలోనో లేదంటే 3 మినిట్స్లోనో చెప్పడానికి కాదు. అట్లా మీరు సపరేట్గా ఒక 15 మినిట్స్ ఉన్న వీడియో చూసారనుకోండి, ఏ టు జెడ్ మీకు ఐడియా అనేది వచ్చేస్తుంది. ఇక మెకానికల్ ఇంజనీర్ అంటే కంప్లీట్గా ఆటోమేషన్ మీద కావచ్చు, మెకానిక్స్ మీద కావచ్చు, కంప్లీట్ ఒక మిషనరీ రిలేటెడ్గా మూవ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇన్ దిస్ గ్రూప్ హౌ మెనీ సబ్జెక్ట్స్ ఆర్ ఇన్వాల్వ్. ఇక్కడ ఎక్కడైనా సరే ఒక 30 సబ్జెక్ట్స్ వరకు మీకు ఇన్వాల్వ్ అవుతాయి, బట్ ఒక్కొక్క బ్రాంచ్కి ఒక్కొక్క బ్రాంచ్కి సబ్జెక్ట్స్ అనేవి మారుతూ ఉంటాయి. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఫీ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయబ్రు అంటున్నారు. ఇక్కడ ఓవరాల్గా ఫీ స్ట్రక్చర్ ఒకే విధంగా ఉంటుంది, అది నేను కమింగ్ వీడియోస్లో అయితే చెప్తాను. అది గవర్నమెంట్ కాలేజ్కి కాలేజ్ హాస్టల్ ఫీజ్ ఎంత ఉంటుంది అదంతా కూడా నేను కమింగ్ వీడియోస్లో క్లారిటీగా అయితే చెప్తాను. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఆస్ తెలుగు ఎడ్యుకేషన్ టిప్ సిరీస్లో స్టూడెంట్స్ అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి తెలుసుకున్న ఆన్సర్స్. వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.